బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పరిపాలనకే మచ్చ తెచ్చేటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు సాగుతోంది. 100 రోజుల పనితీరు మీద ఒకసారి విశ్లేషిస్తే విధ్వంసాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు, వాళ్ళకు సంబంధించినటువంటి హత్యలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులని విధ్వంసం చేయడం తప్ప సాధించినటువంటి ఘనత శూన్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఈ గ్రామంలో ఈ ఇంటి మీద ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేసి ఇంటి ముందు వచ్చి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళ మీద దాడి చేసి మరలా వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి పాపం 3 నెలలు జైల్లో పెట్టి ముసలి వాళ్ళు, మహిళలు, చదువుకునేటువంటి పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటువంటి పిల్లలు వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునేటువంటి హక్కు పోలీసు యంత్రాంగానికి ఎవరు కల్పించారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా పోలీసులు అనుకుంటున్నారేమో, ఈరోజు మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి మేము వెర్రబీగుతామని అనుకుంటున్నారేమో. ఈ సందర్భంగా ఒకే విషయం చెప్తున్నా, ఎవరైతే పచ్చ చొక్కాల మాటలు విని కాకిలు పనిచేస్తున్నారో రేపు శాశ్వతంగా మీ ఒంటి మీద కాకి బట్టలు తొలగిపోతాయి. పచ్చ చొక్కాలతో మీరు బ్రతకాల్సినటువంటి పరిస్థితి, ఎవరిని విడిచిపెట్టేది ఉండదు, ఏ ఒక్కరిని విడిచిపెట్టం, ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, తర్వాత ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళితే రేపు విక్రమరెడ్డిని కాళ్ళు కడుపులో పట్టుకుంటే సర్దుకుంటాడు అనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో, అటువంటిది ఎక్కడ జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఉన్నటువంటిది, మీరు కాకి బట్టలు వేసుకున్నటువంటిది, వాళ్ళకి సంబంధించి ఇదిగో ఇది ఏదన్నా ఇబ్బంది ఉంటే చెయ్యాలి, శాంతి భద్రతలను కాపాడాలనేటువంటి ఆలోచన చేయండి తప్ప దుర్మార్గంగా, దౌర్జన్యంగా, లేనిపోయినటువంటి తప్పుడు కేసులు బనాయించి వీళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ కేసు మీరు గారిస్తా, వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వాళ్ళ మీద దాడులు చేసి నిత్యం వాళ్ళని బూతులు తిడతా, వాళ్ళని అవమాన పాలు చేస్తా, వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళని ప్రోత్సహించి వారం వారం మీరు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగండి, మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశామనంటే ఎవరిచ్చారు మీకు హక్కు? ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మేము అనుభవించాం, ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అనుభవం వచ్చింది, రేపు మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 100 రోజుల పాలనలోనే చంద్రబాబు నాయుడు ఈరోజు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది మాట్లాడుతున్నారు, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తప్పు చేశామనేటువంటి బాధ భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోలీసులు వ్యవహరిస్తే బాగుంటుంది. మితిమీరి వ్యవహరిస్తే, మితిమీరి వ్యవహరించినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టం, నాయకుల్ని విడిచిపెట్టం, పోలీసుల్ని విడిచిపెట్టం, అధికారులను విడిచిపెట్టం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడన్నా జరిగితే న్యాయపరంగా పోరాడతాం, అండగా నిలుస్తాం, భరోసా కల్పిస్తాం. ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కదా అని మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తే అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే జిల్లా ఎస్పీ గారికి కూడా తెలియజేస్తున్నాం, ఒకవేళ ఇది కనుక మితిమీరితే, నెల్లూరు జిల్లా నుంచే కనుక జనాలు రోడ్డు ఎక్కడం ప్రారంభిస్తే రేపటి రోజు మీకు ఉద్యోగస్తుడిగా ఉన్నప్పుడు ఒక ఎస్పీ స్థాయి వ్యక్తికి మచ్చ కలుగుతుంది. ఇదిగో నెల్లూరు జిల్లాలో పలానా వ్యక్తి ఎస్పీగా ఉన్నప్పుడు ఇక్కడ విధ్వంసాలు సృష్టిస్తే దాని మీద రోడ్డు ఎక్కారు జనం తిరగబడ్డారనేటువంటి ఆ అపప్రద మీకు అవసరం లేదు. 60 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు కాబట్టి ఎవరో చెప్పినటువంటి మాటలు విని మీరు వాటి మీద ఏదో ఒక విధంగా మీరు కక్ష సాధింపులకు పాల్పడడానికి మీరు భాగస్వాములు కావడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మరలా ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తాం, కలిసి చెప్తాం. ఈ విషయాలన్నింటి మీద నేను సోదరుడు విక్రమరెడ్డి గారు ఇద్దరం కలిసి వెళ్తాం. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా తప్పనిసరిగా అక్కడికి వస్తాం. ఈరోజు ఏదో మాట్లాడి వెళ్ళిపోతున్నాం, రేపు ఇది పోరాటాలకు దారి చేసి పోరాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి జనాలు రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని నిలదీసేటువంటి పరిస్థితి తీసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి అన్ని సంఘటనల మీద ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవాలని జరిగింది. విక్రమరెడ్డి గారు మొత్తం విషయాలు ఆయన దగ్గర చెప్పారు, ఆయన కూడా దీని మీద మీరందరూ వెళ్ళి కలవండి, మనం ఉన్నామనేటువంటి నమ్మకం భరోసా కల్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా అందరం కలిసి ప్రశ్నించేటువంటి పరిస్థితి తీసుకురావడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎవ్వరూ ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాలు ఎవ్వరికీ శాశ్వతం కాదు, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా పర్యటనకు రాబోతున్నాడు, వచ్చినప్పుడు ఆయన కూడా అన్ని విషయాలు కూడా తెలియజెప్పడం జరుగుతుంది. అన్ని విషయాల మీద కూడా ఆయన పాపం పిల్లలి రామకృష్ణారెడ్డి గారిని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ జైలు దగ్గరికి వచ్చాడు, జైలు దగ్గరికి వచ్చినప్పుడు ఈ సంఘటనకు సంబంధించి ఆయన దృష్టి కూడా పాపం గ్రామస్తులకు తీసుకువెళ్ళినప్పుడు ఆయన నాకు కూడా చెప్పడం జరిగింది. అన్ని విధాల ప్రయత్నం చేశాం, ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో రకరకాలైనటువంటి కేసులు నమోదు చేయించడం, వాటిని తీసుకెళ్ళి ఎందుకంటే
చట్టానికి ఈరోజు వీళ్ళు చేసేటువంటి పనులకి న్యాయస్థానం మీద కూర్చున్నప్పుడు కళ్ళు ఉండవు, సాక్ష్యాధారాలను బట్టే చేస్తారు. వీళ్ళు చేసేటువంటి సాక్ష్యాధారాలు, బలమైనటువంటి సాక్ష్యాధారాలు మోపి బెయిల్ రాకుండా అడ్డుకోవడం రకరకాలైనటువంటి చేశారు. కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడేవాళ్ళం కాదు. కాబట్టి సిద్ధపడున్నాం, తెగిస్తాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ జిల్లాకు సంబంధించి మరలా చెప్తున్నాం, ఎవరో కొంతమంది పాపం శిలాఫలకాలు పగలు కొట్టి విర్రవేగుతున్నారు. శిలాఫలకాలు పగలు కొట్టామని కొంతమంది గోడలు పగలు కొడుతున్నారు, కొంతమంది ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుర్తుంచుకోండి, ఏ అధికారులు అయితే ఈరోజు ఆ పనులు చేశారో, ఏ నాయకులు అయితే ఆ పనులు చేశారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళని దగ్గర నిలబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ చేతనే మరలా తిరిగి వాటిని పునర్నిర్మించేటువంటి విధంగా జరిగినటువంటి అన్ని సంఘటనల మీద న్యాయ విచారణ కోరుతాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తాం. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడ సంఘటన జరిగినా అందరం ఒకే తరాటి మీద నిలిచి పోరాటం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పాపం ఆ కుటుంబాన్ని చూస్తే చెలించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్, ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్, ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, నెల్లూరు.